హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక చిన్న కథ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఎక్కువ శాతము యోగానికి సంబంధించి, భక్తికి సంబంధించిన వీడియోస్నే నేను ఎక్కువగా చేస్తుంటాను. ఈ ఇక కథలోకి మనం వెళ్దాం. ఇప్పుడు పూర్వం కౌశికుడు అనే ఒక ముని తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటే బయట చెట్టు మీద రెండు పక్షులు కీచులాడుకుంటూ ఉంటాయి, పొట్లాడుకుంటూ ఉంటుంటాయి. అప్పుడు ఆ ఋషికి, కౌశికుడు అనే ఋషికి ఆ పక్షుల యొక్క కీచులాట అతనికి డిస్టర్బెన్స్గా అవుతుంది. అప్పుడు ఆ మునికి కోపం వచ్చి బయటికి వచ్చి చూస్తాడు, ఆ రెండు పక్షులు కీచులాడుకోవడం చూస్తాడు. అప్పుడు అతన్ని తన కంటి చూపుతోనే తీక్షణంగా చూస్తాడు. అలాగా తీక్షణంగా చూసేసరికి ఆ రెండు పక్షులు మాడి మస అయిపోతాయి. అతని కంటి చూపుతోనే ఆ రెండు పక్షులు మాడి మస అయిపోతాయి. అప్పుడు అలా ఆ రెండు పక్షులు మస అయిపోతేనే ఆ ఋషి ఏమనుకుంటాడంటే, తన మనసులో, ఆహా చూసావా, నా తపశ్శక్తి చేత ఆ పక్షులను నేను భస్మం చేశాను, నేను శక్తివంతుణ్ణి అని అహంకారంతో అనుకుంటాడు తన మనసులో. ఇక ఇతని ఒక ఋషి కాబట్టి ఇతని భిక్షాటన చేయాలి అనేది వాళ్ళకు కొంత రూల్ ఉంటుంది. ఆ విధంగా ఒకరోజు ఆ ఋషి భిక్షాటన కోసమని ఒక ఊర్లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఒక ఇంటి గుమ్మం ముందర నిలబడి కౌశికుడు అనే మహాముని ఒక ఇంటి గుమ్మం ముందర నిలబడి భవతీ భిక్షాందేహి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ ఇంట్లో ఒక మహిళ ఉంటుంది. ఆమె కూడా ఏం సామాన్యురాలేం కాదు. ఆ మహిళ, స్వామి వస్తాను, కాసేపు ఆగండి, మా అత్త మామకు సేవ చేసుకుంటున్నాను, వారి సేవ చేసుకున్న తర్వాత నేను మీకు భిక్ష వేస్తాను అని చెబుతుంది. సరే అని చెప్పేసి కౌశికుడు అలాగే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆమె చాలాసేపటికి రాదు. సరే అని కోపం వచ్చి ఒకసారి రెండోసారి భవతీ భిక్షాందేహి అంటాడు కౌశికుడు. అప్పుడు ఆ మహిళ, స్వామి కాసేపు ఆగండి, మా అత్త మామకు నేను సేవించుకున్నాను, ఇప్పుడు నా భర్తకు భోజనం వడ్డిస్తున్నాను, భోజనం వడ్డించిన తర్వాత నేను మీకు భిక్ష వేస్తాను అని చెప్తుంది. సరే అని చెప్పి ఊపుకుంటాడు ఓపికతో కౌశికుడు. ఇక అతనికి చాలాసేపు వెయిట్ చేస్తాడు. చేయడం వల్ల అతనికి చాలా కోపం వస్తుంది కౌశికునికి. ఆహా రాణి, ఈమె బయటికి రాని, అప్పుడు చెప్తా ఈమె పది అని మనసులో అనుకుంటాడు కౌశికుడు. అప్పుడు ఆమె తన భర్తను సేవించుకొని ఇక కౌశికుడు మూడోసారి అడుగుతాడు భవతీ భిక్షాందేహి అని. అప్పుడు ఆ మహిళ ఇంట్లో నుండి ఒక పాత్రలో భిక్ష తీసుకొని బయటికి వస్తుంది. బయటికి వస్తూనే ఆ కౌశికునికి ఇది ఒక పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే ఈమె ఒక సామాన్యురాలు కాదు, ఈమె కూడా ఒక గొప్ప జ్ఞాని. ఆమెకు భగవంతుడు ఈ కౌశికునికి బుద్ధి చెప్పడానికే అనుకుంటా ఆమె ఈ విధంగా ప్రవర్తించింది. ఆమె బయటికి వస్తూనే, స్వామి మీకు కోపం వస్తే మీ కంటి చూపుకు మాడి మస అయిపోవడానికి నేను ఆ చెట్టు మీద ఉన్న పక్షిని కాదు, నేను మీ కంటి చూపుతో మస అయిన పక్షిని కాదు నేను అని అంటుంది. అప్పుడు ఒకసారి కౌశికుడు తన మనసులో ఈ విధంగా ఆలోచించుకుంటాడు, అక్కడ జరిగిన నా కంటి చూపుతో చనిపోయిన పక్షుల విషయం ఈమెకి ఎలా తెలుసు, ఈమె ఎక్కడి నుంచి ఎలా తెలిసింది ఈమెకి అని ఆలోచిస్తాడు. ఒక క్షణం ఆలోచించి ఆమె ఒక మంచి జ్ఞాని అని తెలుసుకుంటాడు మనసులో. అప్పుడు అతని కళ్ళు తెరుచుకొని ఈ విధంగా అడుగుతాను, తల్లి నీవు ఎవరు, నీకు ఇంత జ్ఞానం ఎక్కడిది, నువ్వు సంసారంలో ఉంటూనే నీకు ఇంత జ్ఞానం ఎక్కడిది అని అడుగుతాడు ఆ ఋషి. అప్పుడు ఆమె ఈ విధంగా చెబుతుంది, నేను ఒక సంసార ఆశ్రమం ధర్మంలో ఉన్నాను కాబట్టి నేను చేయాల్సిన పనిని, నా బాధ్యతలని, సరైన బాధ్యతల్ని నిర్వర్తించడమే నా ధర్మం. నా అత్తమామలను పసిపిల్లలాగా చూసుకోవాలి,
వారిని కంటిరెప్పలా కాపాడుకోవాలి, వారిని సేవించుకోవాలి నా అత్తమామలను. అది నా ధర్మం. తర్వాత భర్తే దైవం కాబట్టి భర్తను అతనికి కావలసినవి అన్నీ చూసుకొని అతనికి చేయాల్సినవి అన్ని సపర్యాలు చేయడం నా భార్యగా నా ధర్మం. ఈ సంసారాశ్రమ ధర్మంలో నేను ఏమేమి చెయ్యాలో వాటిని విధి నిర్వహణలో నేను ఖచ్చితంగా ఉంటాను. నాకు జ్ఞానం రావడానికి కారణం నా ధర్మమే, నేను ఆచరించిస్తున్న నా ధర్మమే. ఈ సంసారం అనే బంధంలో నేను చేయాల్సిన ధర్మాలను విధి నిర్వహణగా, కర్తవ్య బాధ్యతగా, సరైన ధర్మ మార్గంలో నేను విధిని నిర్వహించడమే నాకు జ్ఞానానికి మార్గం, అదే నాకు జ్ఞానాన్ని ఇచ్చింది అని ఆ మహిళ చెబుతుంది. అప్పుడు కౌశికుడు, తల్లి నాకు ఏదైనా జ్ఞానోపదేశం చెయ్యి తల్లి అని అడుగుతాడు. అప్పుడు ఆ మహిళ, నానా ఇంతకంటే గొప్ప జ్ఞాని మరొకరు ఉన్నారు, అతన్ని నీవు కలుసు, అతను నీకు ఖచ్చితంగా జ్ఞానబోధ చేస్తాడు అని చెబుతుంది ఆ మహిళ. అప్పుడు అతన్ని ఎవరు తల్లి ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు ఆ మహిళ ఈ విధంగా చెబుతుంది, ఫలానా ఊళ్ళో ధర్మవ్యాధుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నువ్వు కలువు, అతను నీకు జ్ఞానబోధ చేస్తాడు అని చెబుతుంది. సరే నేను చెప్పి కౌశికుడు ఆమె చెప్పిన ఊరికి వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ధర్మవ్యాధుడు ఎక్కడ అని అందరినీ అడుక్కుంటూ వెళ్తాడు. అడుక్కుంటూ వెళ్ళిన తర్వాత ఒక మాంసము అమ్మే అంగడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ధర్మవ్యాధుడు ఎవరు అని అడుగుతాడు ఆ కౌశిక ముని. అప్పుడు ఆ అంగట్లో ఉన్న వ్యక్తే ధర్మవ్యాధుడు. ఇతని ధర్మవ్యాధుడు వృత్తిరీత్యా అతని మాంసాన్ని అమ్మే ఒక వ్యక్తి, మాంసాన్ని విక్రయించే వ్యక్తి. అప్పుడు కౌశికుడు, ఏమిటి ఇతని జ్ఞాని అనింది ఆ మహిళ, ఇతను చూస్తే జీవహింస చేస్తున్నాడు, ఇతడు ఎలా జ్ఞాని అని మనసులో ఆలోచిస్తాడు. అసలు ఇతను ఏ విధంగా జ్ఞాని, జీవహింస చేయరాదు కదా అని అనుకుంటాడు. అప్పుడు ధర్మవ్యాధుడిని ఇక్కడ ఎవరు ధర్మవ్యాధుడు అని అడుగుతాడు. ఈ ధర్మవ్యాధుడు ఒక మాలవాడలో ఉంటాడు, అంటే అతను ఒక మాలవాడు అన్నమాట ధర్మవ్యాధుడు. అతని అప్పుడు ధర్మవ్యాధుడు అతన్ని చూడంగానే, స్వామి మిమ్మల్ని ఫలానా ఊళ్ళో నుంచి ఫలానా మహిళ మిమ్మల్ని నా దగ్గరికి పంపించింది కదా అని అడుగుతాడు. అప్పుడు అతను అవునని సమాధానం ఇస్తాడు కౌశికుడు. సరే స్వామి, ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను, నా వ్యాపారం అయిన తర్వాత మనం కలిసి ఇంటికి వెళదాము అని చెబుతాడు. చెప్పిన తర్వాత అక్కడ అతని కొట్టు బంద్ చేసుకొని ధర్మవ్యాధుడు ఆ కౌశికుని అనే మునిని తీసుకొని అతని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, స్వామి మీరు ఇక్కడ కూర్చోండి, నేను నా తల్లిదండ్రులను సేవించుకొని వస్తాను అని ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతను చాలాసేపటికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునికి జ్ఞానబోధ చేయడం మొదలు పెడతాడు. మనం ఏదైతే ధర్మంలో ఉన్నామో, మనం ఏదైతే ఏ ఆశ్రమ ధర్మ వర్ణాన్ని ఉన్నామో, నేను సంసారంలో ఉన్నాను, మీరు సన్యాసంలో ఉన్నారు, కాబట్టి ఎవరి ధర్మాన్ని వాళ్ళు ధర్మబద్ధంగా కఠిన నియమాలతో ఆచరించి అదే తన ధర్మంగా భావించగలుగుతారో అదే జ్ఞానానికి దారి తీస్తుంది అని ధర్మవ్యాధుడు చెబుతాడు. అప్పుడు ఆ ముని ఈ విధంగా అనుకుంటాడు, అంటే సంసారి గొప్పవాడా, ఇక్కడ సన్యాసి గొప్పవాడా అనే భావన నుంచి కొద్దిగా దూరం అవుతుంది అతని మనసులో. నిజానికి చెప్పాలంటే సంసార బంధంలో ఉన్నవాళ్ళు యోగులే, సన్యాసాశ్రమ ధర్మంలో ఉన్నవారు యోగులే. యోగానికి సంసారం అడ్డు కాదు. ఒక వ్యక్తి సన్యాసం జ్ఞాని కావాలనుకుంటే సన్యాసిగా మారాల్సిన అవసరం లేదు, సంసారంలో ఉంటూ కూడా జ్ఞానిగా కావచ్చు. ప్రపంచంలో ఎంతోమంది సంసారంలో ఉంటూనే జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
అప్పుడు కౌశికుడు అక్కడ అతని దగ్గర జ్ఞానాన్ని జ్ఞాన ఉపదేశాన్ని పొందుతాడు. పొంది అక్కడ నుండి అతని వచ్చేసి తన సాధనాన్ని మార్చుకుంటాడు. అతనిలో ఉన్న అహంకారం మొత్తం నశిస్తుంది. ఎందుకంటే అతని కంటి చూపులతో చూపుతో రెండు పక్షులను భస్మం చేసిన శక్తి కంటే సంసార బంధంలో ఉంటూ విధి నిర్వహణలో ఉంటూనే ఇద్దరి యోగులను అతను దర్శించాడు. ఆ యోగుల వల్ల వారి ధర్మాచరణ వల్ల అతనిలో ఉన్న అహంకారం నశించి అతను పరిపూర్ణమైన సాధనా మార్గాన్ని అన్వేషించడం మొదలు పెడతాడు సన్యాసి. ఇదేనండి ఈరోజు నేను చెప్పిన మీకు కథ. నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చేసిన తర్వాత నేను వివేకానంద స్వామికి సంబంధించిన ఒక వీడియో చేసి పెట్టాను, అస్ఖలిత బ్రహ్మచర్య సాధన అనేది. ఈ అస్ఖలిత బ్రహ్మచర్య సాధన అంటే ఒక వ్యక్తి 12 సంవత్సరాలు అస్ఖలిత బ్రహ్మచర్య సాధన. అస్ఖలిత అంటే ఒక చుక్క వీర్యం బొట్టు కూడా అతని వృధా చేయకుండగా మోహము సెక్స్ అనేది లేకుండగా ఉండడం వల్ల, ఒక వ్యక్తి మోహాన్ని బంధించుకొని ఉండడం వల్ల అతను ఎంతటి శక్తివంతుడు అవుతాడనేది ఒక వీడియో చేశాను, దాని గురించి కూడా చూడండి.